Hi friends, welcome back to our channel Malleswari Kitchen Unlocks. Hello na friends andaru baunnara nenu kuda chaala baunnanu ivalti video vachesi ivalla oka unboxing video tho mee munduku vachese anamata idi nenu amazon lo order chesanu idu vachesi baking tools combo anamata deenlo em em vachayi enti anedi ippudu unboxing chesi meeku chupistanu meelu evarana first time man channel ni kottaga chustunnattlayite video ni like cheyandi share cheyandi alage subscribe chesukondi pakkane unna bell icon kuda activate chesukunnarante నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఫాలో అవ్వచ్చు మీకు లాస్ట్ బ్లాక్ ఫారెస్ట్ కేక్ అనేది అప్లోడ్ చేశాను కదా అందులో ఉపయోగించినవన్నీ నేను ఆన్లైన్లో తీసుకున్నానని చెప్పాను కదా ఈ కాంబో సెట్లో వచ్చినవేనన్నమాట అవన్నీ ఇప్పుడు అసలు ఇందులో ఏమేమి వచ్చాయి ఏంటి అనేది ఫస్ట్ అయితే తీసి చూపిస్తాను తర్వాత ఒక్కొక్కటి అన్ప్యాక్ చేసి చూపిస్తాను క్లియర్గా చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి కేక్ డెకరేషన్ది స్టాండ్ అన్నమాట ఒకటి స్టాండ్ వచ్చింది స్టాండ్ అయితే ఇలా ఉందన్నమాట చూసారు కదా దీని మీద మనం ఈజీగా కేక్ పెట్టి డెకరేషన్ అనేది చేసుకోవచ్చు అలాగే ఇవి వచ్చేసి 3 స్పాచులర్స్ వచ్చాయన్నమాట స్టీల్వి మన క్రీమ్ అనేది అప్లై చేసుకోవడానికి స్పాచులర్స్ సైడ్కి అది నీట్గా అప్లై చేసుకోవడానికి అన్నమాట ఇది వచ్చేసి పైపింగ్ బ్యాగ్ నాజిల్స్ అన్నమాట నాజిల్స్ అనేవి 12 పీసెస్ వచ్చాయి పైపింగ్ బ్యాగ్ అనేది ఒకటే వచ్చిందన్నమాట పైపింగ్ బ్యాగ్ అనేది రీయూజబుల్ మనం మళ్ళీ వాడుకోవచ్చు నీట్గా పని అయిపోయిన తర్వాత వాష్ చేసుకొని మళ్ళీ మనం అవసరమైనప్పుడు వాడుకోవచ్చు అన్నమాట రీయూజబుల్దే వచ్చింది ఇవి వచ్చి డిఫరెంట్గా ఉన్నాయన్నమాట మోడల్స్ అనేవి ఫ్లవర్స్ ఫ్లవర్ డిజైన్స్ అన్నమాట ఇవి పైన మనం డెకరేట్ చేస్తాం కదా అవి నాజిల్స్ వచ్చాయి స్టీల్ అన్నమాట ఇవి కూడా ఇది మనం తీసి పెట్టుకోవచ్చు నాజిల్కి పైపింగ్ బ్యాగ్ అనేది సైజ్ చూసారు కదా ఇలా వచ్చిందనమాట ఇవి వచ్చేసి మనం సైడ్కి అది క్రీమ్ అది అప్లై చేయడానికి స్పాచులా టైప్ వచ్చాయన్నమాట ఇవి కూడా ఇవి 3 వచ్చాయి సైడ్ డిజైన్వి ఒకటి ఇవి 3 వచ్చాయన్నమాట సిలికాన్ బ్రషెస్ 2 వచ్చాయన్నమాట ఒకటి స్పాచులా వచ్చింది ఒకటి బ్రష్ వచ్చింది 2 వచ్చాయి అలాగే ఇది కేక్ పైన ఈవెన్గా అనుకోవడానికి ఇది ఒకటి వచ్చిందనమాట అలాగే మెజర్మెంట్ కప్స్ వచ్చాయి ఇంకా ఇవి వచ్చేసి కేక్ మౌల్డ్స్ అన్నమాట 3 పీసెస్ వచ్చాయి కేక్ మౌల్డ్స్ అనేవి 3 షేప్స్ వచ్చాయి ప్యాకింగ్ చూసారు అసలు ఎంత నీట్గా వచ్చిందో కేక్ మౌల్డ్స్ అనేవి అటు ఇటు కొట్టుకోకుండా ఏమైనా డ్యామేజ్ కాకుండా మనకి చాలా నీట్గా అయితే ప్యాక్ చేశారనమాట సపరేట్ బాక్స్ వచ్చింది దానికి కవర్ ర్యాప్ చేశారు చూసారా కవర్ తోటి ర్యాప్ చేసేసి నీట్గా కదలకుండా ఇచ్చారనమాట డ్యామేజ్ అవ్వకుండా ఒకటి వచ్చేసి హార్ట్ ఒకటి రౌండ్ ఒకటి వచ్చేసి స్క్వేర్ షేపు 3 షేప్స్ వచ్చాయన్నమాట నాకు ఈ నాన్ స్టిక్ ప్యాన్స్ అనేవి చాలా బాగా నచ్చాయి మౌల్డ్స్ అనేవి నా దగ్గర ఆల్రెడీ అల్యూమినియంది హార్ట్ షేపు అలాగే రౌండ్ షేపు రెండు ఉన్నాయి ఇందులో 3 షేప్స్ వచ్చాయన్నమాట ఇవి కూడా చాలా బాగున్నాయి షేప్స్ అనేవి అంటే మనకి సైజ్ అనేవి మరీ చిన్నవైతే రాలేదన్నమాట మనకి మనకి సైజు పెద్దదే వచ్చింది నేను అంటే పిక్లో చూసి ఒకవేళ చిన్నవి వస్తాయేమో అనుకున్నాను
కానీ సైజ్ మాత్రం బాగా వచ్చాయన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇవి చూసారా మనం దేనికి, ఇవి కేక్ అనేది మనం ఈజీగా అన్మోల్డ్ చేసుకోవచ్చు అన్నమాట. దీనిలో నుంచి సైడ్ అనే సైడ్స్ అనేది వస్తాయి, అడుగున బేస్ సైడ్ అనేది సపరేట్ అవుతుంది అన్నమాట. మనకి కేక్ అనేది ఈజీగా అన్మోల్డ్ అవుతుంది మనకి. ఇది ఎలాగో ఇప్పుడు నీకు చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి చూసారు కదా, ఇలా లాక్ అనేది మనం ఓపెన్ చేస్తే అది లూజ్ అయ్యి అడుగున బేస్ అనేది ఊడొస్తుంది అన్నమాట. మనకు అప్పుడు కేక్ అనేది ఈజీగా వస్తుంది తీసుకోవడానికి. మళ్ళీ దాన్ని సేమ్ అలాగే పెట్టేసి లాక్ అనేది వేసేస్తే మనకి లాక్ అయిపోతుంది అన్నమాట, ఇంకా బేస్ అనేది రాకుండా ఉంటుంది. చూసారు కదా, ఇవి నాకు చాలా బాగా నచ్చాయన్నమాట. ఈ మూడు అన్నిటికీ అలాగే వచ్చాయి లాక్స్, సైడు అను అడుగున బేస్ అనేది సపరేట్ అవుతుంది కాబట్టి మనకి చాలా ఈజీగా ఉంటుంది కేకు తీసుకోవడానికి కూడా. ఈ మూడిటికి అలాగే వచ్చాయన్నమాట. ఈ స్క్వేర్ షేప్ది కొంచెం పెద్దది వచ్చింది, అలాగే రౌండ్ది సెకండ్ సైజ్ అన్నమాట. హార్ట్ షేప్ అనేది థర్డ్ సైజ్. అలా త్రీ డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ మోడల్స్ ఇచ్చారనమాట. ఈ మూడు నాకు చాలా బాగా నచ్చినాయి. తర్వాత ఫైనల్గా ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ బీటర్ అనమాట. ఎలక్ట్రిక్ బీటర్ మాత్రం మనకి కొంచెం చిన్న సైజు, చిన్న కెపాసిటీ అనేది చిన్నది వచ్చిందనమాట. అంటే ఇది పిక్లో చూస్తే నేను ఇంత చిన్నది వస్తుంది అనుకోలేదు, కానీ కాంబో సెట్లో వచ్చింది కదా, కానీ చిన్నదే వచ్చిందనమాట. ఇది విడిగా కూడా విడిగా ఇది ఒక్కటే 450 రూపీస్ ఏమో ఉందనుకుంటా, కాంబోలో వచ్చింది కదా ఇది మనకి. ఇప్పుడు వీటన్నిటి అంటే ఈ కాంబో సెట్ ప్రైస్ కూడా చెప్తాను నేను, చూస్తూ ఉండండి. ఎలక్ట్రిక్ బీటరు, అలాగే ఇవి బ్లేడ్స్ అనమాట. ఇవి వచ్చేసి పిండి, మనం మైదా కానీ గోధుమ పిండి కానీ అవి కలుపుకోవడానికి అనమాట. ఇవి వచ్చేసి మనకి కేక్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి. బ్లాక్ ఫారెస్ట్ కేక్ చేశాను కదా నేను, ఈ బీటర్తో చేసింది అనమాట. ఇవి బ్లేడ్స్ అనేవి మనం ఇలా సెట్ చేసుకొని స్పీడ్ కంట్రోల్ అనేది మనకి 7 వరకు ఉందన్నమాట. స్టార్టింగ్ 1, 2, 3, 4 అలా 7 వరకు ఉంది మనకి స్పీడ్ కంట్రోల్ అనేది. చూసారు కదా, ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా మనం ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. 1, 2, 3 అలాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకు కావాల్సినంత స్పీడ్. ఇది ఎలక్ట్రిక్ బీటర్ ఒకటి. ఇవన్నమాట మొత్తం అన్నీ చూపించేసాను కదా. చూసారు కదా ఫైనల్గా అసలు ఈ కాంబోలో ఏమేమి వచ్చాయనేది. హ్యాపీ బర్త్డే స్టిక్ కూడా వచ్చిందనమాట ఒకటి. ఓవరాల్గా కాంబోలో వచ్చిన ఇవేనమాట. 3 వచ్చేసి కేక్ మౌల్డ్స్ వచ్చాయి, ఎలక్ట్రిక్ బీటర్ వచ్చింది, నాజిల్స్ వచ్చాయి 12, పైపింగ్ బ్యాగ్ ఒకటి, మెజర్మెంట్ కప్స్, సిలికాన్ బ్రషెస్ 2, స్పాచ్లర్స్ 3 వచ్చాయి, ఒకటి స్టాండ్ వచ్చిందనమాట కేక్ డెకరేషన్ స్టాండ్. వీటి ప్రైజు, ఈ కాంబో ప్రైజ్ చెప్పలేదు కదా మీకు, వీటి ప్రైజ్ వచ్చేసి 1399 అంటే 1400 పడ్డాయి అనమాట. నాకు ఈ మొత్తం కాంబో సెట్ వచ్చేసి 1400కి వచ్చింది. ఇంతేనండి ఇవాళ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇవాళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.